హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో బ్లాగ్ వచ్చి టమాటా రసం చేస్తున్నానండి. చాలా ఈజీగా చాలా టేస్ట్గా చేస్తాను. చాలా బాగుంటుందండి రసం. మామూలు రసాల కన్నా టమాటా రసం చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తాను. నేను 3 టమాటాలు తీసుకున్నానండి. పచ్చివి ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. అలాగే కొంచెం ఒక 4-5 రబ్బలు కొత్తిమీర కూడా తీసుకున్నానండి. టమాటాని కొత్తిమీర కలిపి మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని డైరెక్ట్ మనం మిక్సీ పట్టింది గిన్నెలో వేసేసుకోవడమేనండి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. చింతపండు రసం చిన్న పిక్క ఒక 3 టీ స్పూన్లు ఉంటుందేమో అండి రసం, అలా వేసాను. పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసుకుని వేసానండి. అలాగే ఉప్పు వేసాను. మీకు టమాటా రసము ఇలా రెడ్డిష్గా కావాలి అని అనుకుంటే కనుక ఆ కొత్తిమీర కూడా మిక్సీ జార్లో వేసుకోకర్లేదండి, డైరెక్ట్ ఉట్టి టమాటా వేసుకోవచ్చు. నేను 2 కలిపేసాను. చూసారా పచ్చిమిరగా మెత్తగా అయ్యింది, అంటే మనకి టమాటా బాగా కుక్ అయినట్టు. మనం పచ్చి టమాటా వేసాం కదండి, ఆ వాసన పోవడానికి మనకి తెలియాలి అంటే పచ్చిమిరగాయ ఉడికిపోవాలండి బాగా. ఇప్పుడు నేను కచ్చాబచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయ రొబ్బలు ఒక 6 వేసానండి. మిరియాల పొడి వేసాను 1 టీ స్పూను. కరివేపాకు వేసానండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. టమాటా రసం అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే ఈ విధంగానే చేస్తాను. చాలామంది టమాటా మిక్సీ పట్టకుండా చేత్తో నొక్కి చేస్తారండి, నేనైతే ఈ విధంగా చేస్తానండి. అవి 2 పొంగులు వచ్చిన తర్వాత మనం తాలింపు వేసుకోవాలండి. ఇప్పుడు మనం తాలింపుకి 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫస్ట్ మెంతులు వేసానండి. ఎండుమిరగా చూసారా తొడిమిలతోటి వేసాను నేను. ఈ రసానికి ఇలాగే వేసుకోవాలండి. అలాగే ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అది అవసరం లేదండి. కొంచెం కరివేపాకు. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రసం. లాస్ట్ ఇంగువ అన్నమాట. అంతేనండి, చారులోకి తాలింపు వేసే అయితే మనం వేసేసుకున్నాం. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి రసం వేసుకుని తింటే అసలు వద్దు అనకుండా మొత్తం అన్నమంతా రసంతో తింటారండి. అంత టేస్ట్గా ఉంటుంది ఇది. టమాటా రసం చాలా బాగుంటుందండి. అంతేనండి, సింపుల్గా ఉంది కదా టమాటా రసం. ఈసారి నేను చేసిన విధానంలో మీరు కూడా చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.